నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. దేశంలో ఏదో ఒక మూలన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు ఇలా ఏ ఒక్కరిని వదలడం లేదు. అమ్మాయిలు బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్ళేసరికి తల్లిదండ్రులు బిక్కు బిక్కుమంటున్నారు. ప్రేమ పేరుతో ఎక్కడ తమ కూతురు వేధింపులకు గురవుతుందో, ఏ ఉన్మాదికి చిక్కి బలవుతుందో, ఒంటరిగా వస్తుంటే ఎవరు దాడి చేస్తారో తెలియదు అనేలా తల్లిదండ్రులు భయం నెలకొంటుంది. ఆడవారిపై సమాజంలో జరుగుతున్న అన్యాయంపై బీఆర్కే స్పెషల్ స్టోరీ. దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కూడా కొంతమంది మూర్ఖుల్లో మాత్రం చలనం రావడం లేదు. కొంతమంది చేసే అనర్థాల వల్ల కుటుంబాలు ఆహమవుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది, ఆవేశం రగిలిపోతుంది. అధికారం మా చేతిలో ఉంటే అలాంటి దుండుగులను నడి రోడ్డుపై కాల్చిపడేయాలన్నంత కోపం వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఏదో ఒక క్రైమ్ కథ వింటూనే ఉన్నాం. ఇలాంటివి విన్నప్పుడల్లా సమాజం ఎటుపోతుందో అర్థం కావటం లేదు. ఇలాంటి దుర్ఘటనలు చూసిన ప్రతి కుటుంబం ఆడవారిని బయటకు పంపాలంటే జంకుతోంది. రోజులు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా ప్రతిసారి కొత్తగా కఠిన రూల్స్ వస్తూనే ఉన్నాయి. అయినా కూడా పరిస్థితులు మారడం లేదు. అఘాయిత్యాలకు పాల్పడొద్దనే ఆలోచన మారటం లేదు. ఇప్పుడు యూత్ అంతా ఒక రకంగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉండి ఏం చేయాలో, ఏమి చదువుకొని మేము ఇట్లా అయిపోయినని చెప్పేసి ఒక దిక్కుతోసిన స్థితిలో తాగుడికి బానిసై ఇక మహిళలపైన కన్నా తల్లుల మీద, చెల్లెళ్ళ మీద కూడా ఇట్లా అత్యాచారాలు చేయడానికి మద్యమే ప్రధాన కారణంగా మేము భావించాం. ఇకపోతే దాంతోపాటు గంజాయి, కొకైన లాంటివి కూడా ఈరోజు పబ్బుల్లోకి పిల్లలు వెళ్ళి అక్కడ తాగటం చేయటం అట్టి ఇటు కూడా ప్రభుత్వానికి ఒక రకంగా ఆదాయం వస్తుందని చూస్తున్నారు తప్ప, యూత్ అంతా ఈ దేశానికి ప్రగతి కారకులైనటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టకుండా పక్కదారి పట్టే విధంగా ఇటువంటి మద్యపానాలని, ఇటువంటి ధూమపానాలని యువతకి అలవాటు చేసే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రేమను అంగీకరించలేదని ఒకడు, అమ్మాయి బాగుందని మరొకడు. కామంతో రగిలిపోతున్న కొందరికి అయితే వారు చిన్నపిల్లల, మైనరా, మేజరా, వివాహితన, వృద్ధురాల, వావి వరసలు అనే తేడా లేకుండా ఒక్కొక్కడు ఒక్కోలా తమలోని పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మన చుట్టుప్రక్కల అనేకం జరుగుతున్నాయి. అయినా కూడా ఎవరిలో ఎలాంటి ఉలుకు పలుకు ఉండదు. ఘటనలు జరిగాక అయ్యో పాపం అనుకుంటూ స్టేటస్లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, రాత్రి సమయాల్లో శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీలు తీయడం వంటివి చేసి చేతులు దులుపుకుంటున్నాం. 8-9 తరగతుల నుంచే ప్రేమ గీమ అని చెప్పి వాళ్ళు పిల్లల్ని ఇచ్చేసుకోవటము, ఆ పిల్లలు ప్రేమలో పడటము, ఆ ప్రేమతో పాటు నువ్వు నన్ను ప్రేమిస్తేనే ప్రేమిస్తావా లేకపోతే నిన్ను చంపాలా అని చెప్పి అబ్బాయిలు, అదే నేపథ్యంలో నువ్వు ప్రేమించలేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలు, దాంతోపాటుగా యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రేమ వలన పరువు హత్యలు జరగటం, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాల వలన పరువు హత్యలు జరగటం. ఈ పరువు హత్యలే కాదు, కుటుంబాల్లో కూడా అక్రమ సంబంధాలు ఈ మధ్య చాలా వింటున్నాం. ప్రియుడితో కలిసి ప్రియురాలను చంపటం, ప్రియురాలతో కలిసి ప్రియుడిని చంపటం, దీనివలన కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అసలు దీనికి సొల్యూషన్ ఎక్కడనేది ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. నిర్భయ ఘటనను మన దేశం ఎప్పటికీ మరచిపోలేదు. ఆ రోజు అర్ధరాత్రి దేశ రాజధానిలో జరిగిన ఘోరాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకున్నా వల్లు గగురు పుడుతోంది. 2012 డిసెంబర్ 16 12 గంటలు దాటిన తరువాత దేశ రాజధాని ఢిల్లీలో మెడిసిన్ చదువుతున్న 24 విద్యార్థిని అతని స్నేహితులతో కలిసి బస్సెక్కింది. ఆ బస్సులోని యువతిపై పాశవికా చర్యకు పాల్పడ్డారు కామాంధులు. నిర్భయపై మానవ మృగాలు లైంగిక దాడికి తెగబడ్డారు. ఏకంగా 6
ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యంత పాశవికంగా నరరూప రాక్షసుల్లా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చలి రాత్రిలో కదులుతున్న బస్సులో నుంచి ఆమెను నగ్నంగా బయటకు విసిరేశారు. ఆమెతో పాటు అతడి స్నేహితుడిపై కూడా దాడి చేసి రోడ్డుపై పడేశారు. వారిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిర్భయ పరిస్థితిని చూసి డాక్టర్లు సైతం చలించిపోయారు. ఆమె పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆమె అంతర్గత అవయవాలపై క్రూరంగా దాడి చేశాడు. జనాంగంలో పదే పదే ఇనుప చువ్వలు పెట్టడంతో బాధితురాలి పేగు మొత్తం ఛిద్రమైంది. దీంతో నిర్భయను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు కూడా తరలించారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. డిసెంబర్ 29 బాధితురాలు తుది శ్వాస విడిచింది. ఈ ఘటన తరువాత ఆనాటి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చింది. అయినా కూడా ఎలాంటి మార్పు రాలేదు. చట్టాలు కేసులు తీసుకొస్తాయి, అమలు మాత్రం చేయలేవులే అనే ధీమా ఉండటం వల్లే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు అనే భావన కూడా కలుగుతోంది. యాసిడ్లు పోసారు వరంగల్ లో, ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. దాని వల్ల పెద్ద వ్యతిరేకత వచ్చింది. అట్లా ఉండొద్దు. ఖచ్చితంగా ఎవరైనా ఫోక్సో కేసు ఇదైంది అని అంటే ఆ ఫోక్సో కేసుకి కారణాలు ఏంటి అనేది ఖచ్చితమైన శిక్ష పడినప్పుడు ఇంకొకటి ఆ జోలికి వెళ్లకుండా ఉంటాడు. మన దగ్గర అట్లాంటివి లేవు. ఏదైతే మంచి చట్టం ఉందో దానికి లొసుగులు వెనకాతలు ఉండటంతో ఈ చట్టాలు కూడా ఉన్నటువంటి వాళ్ళకు చుట్టాలుగా మారుతా ఉన్నాయి. ఈ ఫోక్సో కేసులు పెట్టిన పనిచేయనటువంటి పరిస్థితి ఎన్ని భరోసా కేంద్రాలు కల్పిస్తుంది ప్రభుత్వం మాత్రం. అందుకని శిక్షలే కఠినంగా వెయ్యాలి అట్లా చేసినటువంటి వాళ్ళకి. అక్రమ సంబంధాలను కూడా అట్లా జరిగినా కూడా, పరువు హత్యలు జరిగినా కూడా, ఏదైనా కూడా ఖచ్చితమైన కఠినమైన శిక్ష వేస్తే తప్పితే ఈ సమాజం మారదేమో అని అనిపిస్తా ఉంది. పంతొమ్మిదిలో హైదరాబాద్ శివారులో జరిగిన దిశ ఘటన సైతం సంచలనం రేపింది. షాద్నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసి శవాన్ని కాల్చేశారు. ఔటర్ రింగ్ రోడ్ చింతపల్లి గ్రామ శివార్లలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న 4 నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి ఎన్కౌంటర్ కూడా చేశారు. అత్యాచార ఘటనల్లో నిందితులకు త్వరగా శిక్ష పడింది కేవలం ఈ కేసులోనే కావటం గమనార్హం. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ట్రైలర్ స్టేట్ పాలచందాలో 9 చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన అప్పట్లో తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై ఓరుకలిలో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మరొకరు ఇలా చేయకుండా ఉండాలంటే ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశాయి. పలు దఫాలుగా విచారణ జరిపిన కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. కానీ ఇప్పటి వరకు నిందితుడికి ఉరిశిక్ష పడలేదు. ఎప్పుడు పడుతుందో తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హసిపూర్ బాలికల హత్య కేసు సంచలనం రేపింది. హసిపూర్ లో 3 బాలికలపై అత్యాచారం జరిపి హత్య చేసి తన వ్యవసాయ బావిలోనే శ్రీనివాస్ రెడ్డి అనే దుండకుడు పూడ్చిపెట్టాడు. దాదాపు 3 పాటు బాధితుల తల్లిదండ్రులు, బంధువులు, ప్రత్యక్ష సాక్షులు, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు పంచనామా చేసిన వారు, ఇలా మొత్తం 101 సాక్షులను ఫోక్స్ కోర్టు విచారించిన అనంతరం ఈ తీర్పు వెలువరించింది. నల్గొండలోని ఫోక్స్ స్పెషల్ కోర్టు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నిందితుడికి సైతం ఇప్పటి వరకు ఉరి వేయలేదు. మహిళల మీద అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళు వస్తున్నటువంటి అశ్లీల సినిమాలు, అశ్లీల సాహిత్యాలు రోజురోజు పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ మద్యం కూడా ఒక కారణం అనేది మేము బలంగా ఫీల్ అవుతా ఉన్నాం. మద్యం అధికంగా ఉండటం వలన యువతలో మద్యం తాగి వాయి వరుస లేకుండా తల్లి, తండ్రి, చెల్లెలు అనేది లేకుండా
అమ్మాయిల మీద అత్యాచారం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మద్యం అనేది కూడా ఒక కారణంగా ఉంటుంది. ప్రభుత్వాలు ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకపోవటం వలన కూడా మహిళల మీద దాడులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ సినిమాల్లో చూసినట్టుగానే పిల్లలు సినిమాలలో చూసి ప్రేమ అనే దాంతో వ్యామోహంతో ఇవాళ మహిళల మీదని కాలేజీలలో పిల్లల్ని కానీ స్కూళ్ళల్లో పిల్లలు కానీ ఇవాళ 10th క్లాస్ దాకా కాకుండానే 7th నుంచే ప్రేమ అనేది పిల్లల్లో ఈ అశ్లీలంగా చూపిస్తున్నటువంటి సినిమాల వలన ఈ చూసి పిల్లలు అట్రాక్ట్ అయ్యి నన్ను ప్రేమించాలి అని చెప్పేసి ప్రేమించకపోతే ఏంటి అని అంటే దాడి చేయటము, యాసిడ్ పోయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి, రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో స్నేహితుడి ప్రియురాలిపై తోటి మిత్రులే అఘాయిత్యానికి పాల్పడ్డారు. తమ ఫ్రెండ్ చేతులు కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతి పుట్టినరోజు సందర్భంగా ఆలయానికి తీసుకెళ్తామని చెప్పి అడవిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి వడిగట్టారు. బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎంతో నమ్మకంగా మిత్రుల రూపంలో పక్కనే ఉన్నవారు స్నేహితుడి ప్రేయసిపై అత్యాచారం చేయటం మరీ దారుణం. ఈ ఉన్మాదుల పైశాచికత్వాన్ని యువతి నరక యాతన అనుభవించింది. అచ్చం ఇలాంటి దుర్ఘటనే విజయనగరం జిల్లాలోనూ జరిగింది. ఏలూరు జిల్లాలో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ప్రియురాలిని హత్య చేసిన తరువాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ తొట్టిపోయిన యేసురత్నం అనే యువకుడు వెంటబడుతున్నాడు. ఈ క్రమంలో మే 26న మరో యువకుడితో గ్రేసీకి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరిపించారు. విషయం తెలుసుకున్న యేసురత్నం కోపంతో యువతిని కలవాలని ఆమె ఇంటి పక్కకు పిలిచి తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తరువాత యేసురత్నం కూడా పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఎలా ఉందంటే యువత అనేక మత్తు పానీయాలకి అలవాటైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, లేదు అంటే ఆడపిల్లల మీద లైంగిక వేధింపులకు దిగడము, ఆడవాళ్ళు క్షణికంగా నేను ప్రేమిస్తున్నాను నువ్వెందుకు కాదు అంటావు అనే చిన్న ఇష్యూని తీసుకుని ఒక ప్రాణం తీసేసే స్థితికి కూడా వెళ్ళిపోతున్నారు నేటి యువత. దీనిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మహిళలు ఎలా అంటే అన్నిట్లో స్వయం సమృద్ధి సాధిస్తున్నాము అంటున్నారు, కానీ ఎక్కడో మన స్వేచ్ఛ అనేది పక్కదోవ పడుతుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళ కొంతమంది మనం ఈ రోజుల్లో చూస్తున్నాం, కొంతమంది చిన్న క్షణికావేశంలో వివాహేతర సంబంధాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముందుగా ఎఫెక్ట్ పడేది వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద. విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు ప్రియుడిని బంధించి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమికులు గురువారం ఏకాంతంగా గడిపేందుకు గ్రామ శివారులోకి వెళ్లగా అటుగా వెళ్తున్న హోంగార్డు రాజ్కుమార్ అనే వ్యక్తి పోలీస్ వాహనంతో అక్కడకు వెళ్లి స్టేషన్ కు రావాలని ప్రేమికులను బెదిరించాడు. తనను వదిలేయాలని ఆ జంట రిక్వెస్ట్ చేయటంతో డబ్బులు డిమాండ్ చేశాడు. వారు కొంత నగదు ఇచ్చాక ప్రియుడిని కట్టేసి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి ఆ దుండగుడు వెళ్లిపోయాడు. ఘటన నుంచి తేరుకున్న ప్రేమికులు దిశ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దిశ ఎస్ఐ నారాయణరావు తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన రాజ్ కుమార్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ డిఎస్పీ వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గడిన సమయంలో అతడి వెంట మరో వ్యక్తి ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనూ అమానుష ఘటన చోటు చేసుకుంది. యకిన్పూర్ గ్రామానికి చెందిన తుకారాం అనే వ్యక్తి మైనర్ అయిన తన కూతురిపై దాడికి ప్రయత్నించిన కేసులో కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. నిందితుడి కుమారుడి ఫిర్యాదుతో 2022 అక్టోబర్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి తుకారాంను అదుపులోకి తీసుకున్నారు. 7.5 తరువాత మే నెల 15 నిందితుడికి కోర్టు శిక్ష విధించింది. 25 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా, బాధితురాలికి 3,00,000 రూపాయల పరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ధర్నాలు, నిరసనలు చేస్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వంలో చలనం రావటం లేదు, చట్టాల్లో మార్పులు రావటం లేదు. అత్యాచారాలకు పాల్పడిన వారికి వెంటనే కఠిన శిక్షలు విధిస్తే అత్యాచారాల ఘటనలు తగ్గుతాయని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేరస్తులను జైల్లో పెట్టి 3 పూటలా తిండి పెట్టి మేపుతుంటే బయట ఉన్న వారికి భయం ఎలా కలుగుతుంది? నేరాలు ఎలా తగ్గుతాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో స్పందన వచ్చి ఘోరాలకు పాల్పడిన వారికి బయట దేశాల్లో నిర్వహిస్తున్నట్లే శిక్షలు విధించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. సత్వర శిక్షలు అమలు కాకపోవటం వల్లే నేరాలు చేసే వారికి భయం లేకుండా పోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.